हाई फ्रेंड्स अंदर की नमस्कार लॉकडाउन ने 17वें तेदी वरकू पोडिगिंचिन विषयं अंदर की तेलिसिंदे अयिते ई ओक्क लॉकडाउन मोदलैनप्पटि नुंचि ई रोजुटि वरकु मन राष्ट्रानिकि चेंदिन वारु पक्क राष्ट्रालो उन्ना अलागे పక్క రాష్ట్రానికి చెందిన వారు మన రాష్ట్రంలో ఉన్న సరే వీరందరికీ సంబంధించిన వివరాలు అనేవి ఆన్లైన్లో నమోదు అనేది చేయాల్సి ఉంటుంది. మీరు మీకు సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, అంటే మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళాలనుకుంటున్నారా లేదా పక్క రాష్ట్రం నుంచి మన ఆంధ్రాకి రావాలనుకుంటున్నారా అనే విషయాల గురించి ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఎంటర్ అనేది చేసిన తర్వాత మీరు సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు సంబంధించి వెరిఫికేషన్ కాల్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మిమ్మల్ని టెస్ట్ అనేది చేసిన తర్వాత మీ యొక్క సొంత గ్రామాలకి పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, ఎటువంటి డీటెయిల్స్ అనేవి అందులో ఎంటర్ చేయాలో ఈ యొక్క వీడియోలో నేను మీకు లైవ్లో డెమో అనేది చూపిస్తాను. స్వయంగా నాకు సంబంధించిన వివరాలు అనేవి ఇందులో అప్డేట్ అనేది చేసిన తర్వాత సబ్మిట్ అనేది చేస్తాను. దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ యొక్క మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసి ఇలా కొంచెం కిందకి కనుక వచ్చినట్లయితే క్లిక్ హియర్ అని ఉంటుంది. ఈ యొక్క క్లిక్ హియర్లో రెడ్ కలర్లో ఏదైతే లింక్ ఉందో ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించి స్పందన వెబ్సైట్లో ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అవుతుంది. ఇక్కడ మైగ్రెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే వలసదారులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మైగ్రెంట్ ఫామ్ టైప్ కనుక చూసుకున్నట్లయితే రెండు ఫామ్లు అయితే మనకు రావడం జరుగుతుంది. ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి పక్క రాష్ట్రాలకు కనుక వెళ్ళాలనుకున్నట్లయితే ఫస్ట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పక్క రాష్ట్రాల నుంచి మన ఆంధ్ర కనుక రావాలి అనుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను పక్క రాష్ట్రం నుంచి ఆంధ్రాకి రావాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సెకండ్ ఫామ్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క పూర్తి పేరు, అలాగే ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి, మీ యొక్క మొబైల్ ఫోన్ నంబరు, ఇక్కడ మీ యొక్క వయసు, ఇక్కడ మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు అడ్రస్లు అయితే మనం అడగడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అడ్రస్, మీరు ఏ స్టేట్లో అయితే ఉన్నారో ఆ యొక్క స్టేట్లో సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం మీరు ఏ స్టేట్లో అయితే ఉన్నారో ఆ యొక్క స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఈ యొక్క అడ్రస్లు అనేది సెలెక్ట్ అనేది చేసుకునేటప్పుడు గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్కి మాత్రమే వాళ్ళు పంపించడం జరుగుతుంది. నేను ఆల్రెడీ గ్రీన్ జోన్లో ఉన్నాను. నేను ఈ యొక్క గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్కి వెళ్తున్నాను కాబట్టి ఈ యొక్క గ్రీన్ జోన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క పర్పస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మైగ్రేటెడ్ వర్కర్ అంటే వలస కార్మికుల, లేకపోతే ఏదైనా దైవ దర్శనానికి కనుక వెళ్ళి ఆగిపోయారా, లేకపోతే టూరిస్టా, స్టూడెంటా, ఆఫీస్ వర్క్ మీద వచ్చారా, లేకపోతే అదర్స్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేను అదర్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకవేళ అదర్స్ కనుక అయినట్లయితే ఇక్కడ దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క హెల్త్ కండిషన్ అనేది ఎలా ఉందని అడుగుతున్నారు. నేను ఎస్ అనేది పెట్టడం జరిగింది, అంటే బాగుంది కాబట్టి. ఇక్కడ ఎంతమంది ఈ యొక్క ట్రావెలింగ్ అనేది చేయాలనుకుంటున్నారు ఇక్కడ రాయడం జరిగింది. నేను ఇక్కడ ఒకటి అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఈ యొక్క సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అనేది నేను క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్స్ యాడిషన్ అని రావడం జరిగింది. ఇక్కడ నాకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వేస్తున్నాను. నేను అక్కడ ఒకటి అనేది ఎంటర్ చేశాను కాబట్టి ఒక మెంబర్ని ఇక్కడ యాడ్ అనేది చేయమంటుంది. మీరు ఒక్కరే కనుక వెళ్తున్నట్లయితే అక్కడ ఒకటి అనేది తీసివేయండి. సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సక్సెస్ అని రావాలి, కాకపోతే ఇక్కడ మనకి ఈ విధంగా మెసేజ్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క మెసేజ్ అనేది వచ్చిన తర్వాత నేను మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది సేమ్ ప్రాసెస్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మొబైల్ నెంబర్తో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది చేసినట్లు రావడం జరిగింది. ఆ తర్వాత నేను వేరొక మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. అంటే నా యొక్క అప్లికేషన్ని రెండుసార్లు నేను రిజిస్ట్రేషన్ అనేది చేశాను. అంటే వేరువేరుగా రిజిస్ట్రేషన్ అనేది చేసినప్పుడు మాత్రమే ఈ విధంగా రావడం జరిగింది. నేను సేమ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క మొబైల్ నెంబర్తో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది అయినట్టు రావడం జరిగింది. అంటే ఈ యొక్క మెసేజ్ అనేది వచ్చినా సరే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే నాకు ఆ యొక్క ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చిన తర్వాత నాకు సంబంధించి రెండు నంబర్ల ద్వారా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ సిమ్ వన్కి సంబంధించి అదే మెసేజ్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అయినట్టు రావడం జరిగింది. అలాగే సిమ్ టూకి కూడా సేమ్ మెసేజ్ అనేది రావడం జరిగింది. అంటే మీకు ఆ యొక్క ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చినా సరే ఈ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది అయినట్టు మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క మెసేజ్లో మీ యొక్క పేరు అనేది వచ్చి మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది అయింది. మీకు సంబంధించిన వివరాలు అనేవి ఆ యొక్క సంబంధిత ఆఫీసర్కి ఫార్వర్డ్ అనేది చేస్తాము. మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు 131,000 మంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. దయచేసి ఈ యొక్క వీడియోను ఎవరైనా సరే పక్క రాష్ట్రాల్లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ తెలియజేయండి.